దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మన మంచి దేవుడు మన ఎడల ఈ మంచి వాగ్దానాన్ని నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనం క్షేమంగా ఉండటానికి గల కారణం ఆయన కృపే. ఈ రోజున మనము మన కుటుంబాలు ఈ విధంగా ఆశీర్వదించబడటానికి గల కారణం ఆయన కృపే. అసలు ఈ రోజున మనం ఏమై ఉన్నామో దీనికి గల కారణం ఆయన కృపే. ఆయన విడువక మన ఎడల కృప చూపిస్తున్నారు. విడువక మన ఎడల కృప చూపిస్తున్నారు కాబట్టే ఈ రోజున క్షేమంగా ఉన్నాం, ఈ రోజున ఆనందంగా ఉన్నాం, ఈ రోజున ఆశీర్వాదం పొందుతున్నాం. అయితే ఆయన విడువక మన ఎడల కృప చూపించడానికి గల కారణం ఎందుకంటే అక్కడ అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనల్ని ఆయన ఎలా ప్రేమిస్తున్నారంటే శాశ్వతమైన ప్రేమ, మన దేవుని ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ అశాశ్వతమైనవే. మన జీవిత మనుగడలో మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎందరో మనకి తారసపడ్డారు, కానీ అందరూ చివరి వరకు మనతో లేరు, మనల్ని ప్రేమించట్లేదు. కొంత మట్టుకు మనల్ని ప్రేమిస్తున్నారు, కొంత మట్టుకే మనల్ని ప్రేమిస్తున్నారు. అయితే మనల్ని చివరి వరకు, మనల్ని చివరి వరకు ప్రేమించేది ఆయనే. మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. మనం నమ్మకమైన వారము కాదు, నమ్మదగని వారం. అయినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మనం ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నాం అనేక సార్లు, అయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మన జీవితంలో తప్పటడుగులు వేస్తున్నాం చాలాసార్లు, అయినా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించకపోతే ఈ రోజున ఈ క్షేమ స్థితి మనకు ఉండేది కాదు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అయితే అలాంటి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక విడిచిపెట్టకుండా కృప చూపిస్తూ ఉన్నారు. మన దగ్గర నుండి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మనం కూడా అలాగే ప్రేమించాలని. అలా ప్రేమిస్తే కృప ఇంకా డెవలప్ అయిద్దిగా, కృప ఇంకా డబల్ అయిద్దిగా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం పరిశీలిస్తే అక్కడ 6వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక అంటారు. అంటే మన ప్రభు అయిన యేసయ్యను మనం కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలిగితే ఖచ్చితంగా ఆయన కృప రెట్టింపైద్ది మన పట్ల. ఇప్పటి వరకు చూపించిన కృప వేరు, దీనికంటే అత్యధికమైన కృపను మనం పొందుతాం. అలా ఆ కృపను అంత అధికంగా మనం పొందాలంటే దావీదు భక్తునికి చూపించాడు పరిపూర్ణమైన దేవుని కృప, మహాకృపను చూపించాడు దావీదు పట్ల, శాశ్వతమైన కృపను చూపించాడు దావీదు పట్ల, మన పట్ల కూడా చూపిస్తాడు. అయితే మనం అంత కృప పొందాలంటే మనం కూడా శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది? మనం ఆయన పరిచయం అయినప్పటి కానుండి మనం ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మన జీవితంలో ఒక్కొక్కసారి మనం ఆయన ప్రేమ నుండి పక్కకొచ్చాం. అపొస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడెవడు? శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, హింసలు వచ్చినా, కర్రు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఖడ్గం నా పేక మీద పెట్టి చంపేస్తానని చెప్పినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ ప్రేమ నుండి నన్నది ఎడబాపు లేదు అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో 35వ వచనంలో అంటాడు ఆ మాట.
నిజంగా యేసుక్రీస్తు ప్రేమలో నుండి ఏది మనల్ని వేరు చేయలేదు అనే ఆ నిర్ణయానికి మనం వచ్చేయాలి. మనం ఈ రోజున మనం ప్రేమించుతున్నాం కారణం ఏయో చేశారు మన జీవితంలో. ఆరోగ్యం ఇచ్చారు, ఆర్థికంగా హెచ్చించారు, మనకి అవి ఇవి ఇల్లు కొనుక్కోవటానికి, పొలం కొనుక్కోవటానికి, కారు కొనుక్కోవటానికి, ఇంకా ఏదేదో కొనుక్కోవటానికి సహాయం చేస్తున్నారు, మనల్ని స్వస్థపరుస్తున్నారు, ఎన్నో మేళ్ళు చేస్తున్నారు, ఎన్నో విధాలుగా కాపాడుతున్నారు. అందుకే మనం ప్రేమిస్తున్నాం. ఒకవేళ అవన్నీ చేయకపోతే, అవేమీ చేయకపోతే, కష్టాలు వస్తే, నష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే, వ్యతిరేక పరిస్థితులు వస్తే, అప్పుడు కూడా మనం ఆయన్ని ప్రేమిస్తామా? పౌలు భక్తుడు అదే అంటాడు. అలాంటి పరిస్థితులు వచ్చిన ఆఖరికి పేక మీద కత్తి పెట్టేసిన పరిస్థితి వచ్చినా సరే, కరువులు వచ్చినా సరే, వస్త్రాలు లేని పరిస్థితులు వచ్చినా సరే, నేను ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను చివరి వరకు, నేను ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను చివరి వరకు. ఇలా ఎవరైతే ఖచ్చితమైన తీర్మానం చేసుకుంటారో వారికి దేవుడిచ్చే కృప అవధులు లేని కృప, అంతా ఇంత అని చెప్పలేము, అవధులు లేని కృప. ఈరోజున మనందరం కూడా కృప పొందాం. మనం పొందిన కొద్దిపాటి కృపకే ఇంత ఇంత ఆశీర్వదించబడుతూ ఇంత ఆనందంగా ఉన్నామే. ఆ అవధులు లేని ఆ శాశ్వతమైన కృపను, ఆ సమృద్ధి అయిన కృపను పొందితే ఇంకెంత బాగుంటుంది. ఆ కృప వెంబడి కృపను పొందితే ఇంకెంత బాగుంటుంది. కనుక దేవుని అలాంటి ఆ శాశ్వతమైన కృపను మనం కూడా పొందటానికి, అలాగే ఆ అత్యధికమైన కృపను మనం కూడా పొందటానికి మనము ఈరోజు నుండి ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా, నేను కూడా మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానయ్యా. ఏదున్నా, ఏది లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను, మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అన్న ఒక నిర్ణయం ఆయన దగ్గర మనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా తీసుకుంటే ఆయన మనల్ని ప్రేమిస్తారు, శాశ్వతమైన కృపనిస్తారు, సమృద్ధి అయిన కృపనిస్తారు. కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ అన్ని విషయాల్లో ఆయన కృపతో నింపుతారు. అట్టి కృపను ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబానికి సమృద్ధిగా మన ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుల ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పవిత్రమైన సమయంలో నీ ప్రియబిడ్డలతో కలిసి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన వారికి దీవెనగా మార్చండి. యేసయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించినంతగా ఎవరు ప్రేమిస్తున్నారు తండ్రి? శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, కనుకనే విడిచిపెట్టకుండా కృపనిస్తున్నారు. అయితే ప్రభువా, మేము కూడా మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ఈరోజు నుండి ప్రేమించి అత్యధికమైన కృపను మీ దగ్గర నుండి పొందుకునుటకు మా అందరికీ సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.